వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మెదక్ నర్సాపూర్ హైవే ఓఆర్ఆర్ ఫిఫ్త్ ఎగ్జిట్, అంటే ఐదవ ఎగ్జిట్ నుంచి దుండిగల్ సమీపంలో, అతి సమీపంలోనే మొత్తం 28 ఎకరాలలో మొత్తం రెరా అప్రూవల్తో విశాలమైన బీటీ రోడ్లు, మొత్తం కూడా 40 ఫీట్ బీటీ రోడ్లు, చుట్టూ ప్రహరీ గోడతో నిర్మించి చాలా, అంటే అన్ని అప్రూవల్స్, ఇక్కడ ప్లాట్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఇల్లు ఇక్కడ ప్లాట్ కొన్న తర్వాత ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్గా, ఆల్రెడీ రెరా అప్రూవల్, జిహెచ్ఎంస్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంటిని నిర్మించుకోవచ్చు. ఇలా ప్లాట్ కొనుగోలు చేసి అలా వెంటనే ఇంటి నిర్మాణం కోసం కూడా మనం జరుపుకోవచ్చు. ఈ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు, ఇప్పటివరకు మనం చాలా ఇంటర్వ్యూలో కూర్చున్నాం, 46acres.com MD కమ్ CEO అయిన సంతోష్ కుమార్ గారు కూడా ఈ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ వెంచర్ యొక్క మొత్తం కూడా ఎలాంటి ఎమిటీస్ కల్పిస్తున్నారు, ఇక్కడికి సమీపంలో ఏమేమి రాబోతున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఏమేమి వెంచర్లు ఇక్కడ రాబోతున్నాయన్న పూర్తి వివరాలు కూడా సంతోష్ కుమార్ గారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. వస్తేగా ఓనర్ కదా. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి వెంచర్ కూడా సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటున్నాయి, ఇకపోతే అన్ని రకాల ఎమినిటీస్ కలిగి ఉంటున్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మంచి వాతావరణము, గాలి వెలుతురు, ఇవన్నీ మనిషి ఇల్లు కట్టుకున్న వాడికైతే మంచి గాలి కావాలి, మంచి వెలుతురు కావాలి, ఓకేనా, ఇవన్నీ కావాలంటే అన్నిటికీ అనుకూలం ఉండే విధంగానే మీరు ఇంటి నిర్మాణాలు కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు మీరు. మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు కదా ఈ మొత్తం 28 ఎకరాలు, అసలు దీనికి సంబంధించి ఒక్కసారి వివరాలు పూర్తిగా చెప్తారా సార్? ఇది మనకు ఎగ్జిట్ నెంబర్ 5, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5, దుండిగల్ మనకు విమానాశ్రయం ఉంది కదా, దానికి దగ్గరలో మనకు. సో ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మనకు కేవలం ఒక 5 మినిట్స్ జర్నీలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గరలో, ఓఆర్ఆర్ లోపలే మనకు 400 ఎకరాల ఐటీ పార్క్ శాంక్షన్ డిఎస్ఐఎస్ నుంచి, దానికి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మన సైట్ ఇటువైపు, మరొక వైపు సైడ్కు నిర్మాపూర్ దగ్గర మరొక 400 ఎకరాల ఇంచుమించు ఒక ఐటీ పార్క్ శాంక్షన్ అయింది. సో సైట్కి ఒకవైపు ఐటీ పార్కు, మరొక వైపు ఐటీ పార్కు, ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల దూరంలో అరౌండ్ కండ్లపోయ దగ్గర మరొక 400 ఎకరాల ఐటీ పార్క్ శాంక్షన్ జరిగింది. సో ఈ చుట్టుముట్టు కొత్తగా ఏర్పడబోతున్న ఐటీ ఇండస్ట్రీ పార్క్ అనుకొని మనం ఒక 28 ఎకర్స్లో హెచ్ఎండి అప్పుడు ఎలా రిజిస్టర్తో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్ ప్రాజెక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనిలో హెచ్ఎండి అప్పుడు ఎలా రిజిస్టర్ ఉంది కాబట్టి మీకు అన్ని బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంటి నిర్మాణం కోసం కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, వెంటనే ప్లాట్ కొని అలా ఇంటిని నిర్మించుకోవచ్చు. సో ఇల్లు కోసం అయితే టీఎస్ బీపాస్లో మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి ఇల్లు కోసము, బట్ నాల కన్వర్షన్ అని, లేకపోతే సెట్ బ్యాక్స్ అని, లేకపోతే ఇంకా అప్రూవల్ లేదనే ఒక తలనొప్పి లేకుండా హెచ్ఎండి అప్పుడు ఎలా రిజిస్టర్డ్ కాబట్టి ఇమీడియట్గా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు, టీఎస్బీపాస్లో ఆన్లైన్ అప్లై చేసుకుని ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అంటే గతంలో ఓఆర్ఆర్ సమీపంలోని మోకిలా కావచ్చు, కోకాపేట, ఈ ప్రాంతాల్లో స్థలాలు ఉన్నప్పుడు కూడా అబ్బో అవన్నీ ఆ ప్రాంతాల్లో ఎక్కడ కొనుగోలు చేస్తాం అనుకునేవాళ్ళ, ఈరోజు అక్కడ కొనలేని పరిస్థితి అనమాట. అంటే ఆడ కొనలేము కానీ అంతే సమీపంలో అంతే అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ ప్లాట్స్ చేశారు, ఇవి కూడా అదే పరిస్థితి, ఇప్పటికీ దాదాపు 80% వరకు ప్లాట్స్ విక్రయింపబడ్డాయి, ఇంకా 20% మాత్రమే మిగిలి ఉన్నాయంటున్నారు కదా, ఎందుకు అంత వేగంగా ఉందా ఇక్కడ మొత్తం మార్కెటింగ్? మనం అమ్ముతున్న ప్రైస్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ బడ్జెట్లో, అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఎంత, ఒక అప్రాక్సిమేట్ 1.5 crore to 2 crore లోపల అయిపోతుంది. ఇదే బడ్జెట్లో మీరు సిటీలో ఇవాళ అపార్ట్మెంట్ కొనే పరిస్థితి లేదు. ఇవాళ గేట్లు కంపెనీ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే మినిమం ఒక 1 crore అవుతుంది, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ 1.5 crore అవుతుంది, 4 బెడ్రూమ్ ఇల్లు కొనాలంటే మినిమం 2 crore తక్కువ లేదు. అలాంటిది ఇక్కడ మీరు ఒక ల్యాండ్ తీసుకుంటే మనం అమ్ముతున్న ప్రైస్ కేవలం 35,000 rupees పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ మనం అమ్ముతున్న ప్రైస్ గజం 35,000, అంటే మీరు ఒక 200 గజాలు తీసుకున్నా 70 లక్షలు అవుతుంది. మ్యాక్స్ ఒక 1 crore మీరు ఒక అరౌండ్ 5,000 SFT ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఎన్ని స్క్వైర్, ఒక్కొక్క ప్లాట్ ఎన్ని స్క్వైర్ యార్డ్స్ ఉంది, ఎన్ని స్క్వైర్ యార్డ్తో స్టార్ట్, ఎన్ని స్క్వైర్ యార్డ్స్ ఎండ్ అవుతుంది? మినిమం 167 స్క్వైర్ యార్డ్ నుంచి మొదలై 200, 250, 300, 350, 400, 500 స్క్వైర్ యార్డ్స్ వరకు ఉంది. అంటే ఎస్ఎఫ్టీ చెప్పాలంటే దగ్గర దగ్గర ఇంచుమించు 1500 SFT ప్లేస్ నుంచి మొదలుకొని 4,500 SFT వరకు డిఫరెన్స్ సైజెస్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా వాడుకోవచ్చు,
లేదా హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎమినిటీస్ ఏమైనా కల్పిస్తున్నారా ఇక్కడ? ఏమన్నా ఇక్కడ దీనికి సంబంధించి ఏమన్నా వసతులు ఏమైనా ఉంటున్నాయా? సో ఇది హెచ్ఎండిఏ ప్రైడ్ కాబట్టి చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు కనబడుతున్న ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, మొత్తం బీటీ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, స్ట్రీట్ లైట్ కి వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్ కి వాటర్ సమస్య లేదు ఇక్కడ. సమస్య అండ్ ఎందుకంటే యాక్చువల్ మనం సిటీలో మాత్రమే మనం ఈ ప్రైస్ చూడగలుగుతున్నాము. సో ఇవాళ సిటీలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో మనం నాకంటూ ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వాళ్ళు ఓఆర్ఆర్ దగ్గరలో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. అయితే జనరల్గా విల్లాస్ ప్రాజెక్టులో మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్లయితే ఒకటే విధంగా ఒకటే మోడల్లో వాళ్ళ సైజ్ ప్రకారమే కట్టుకోవాలని కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి కదా. విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ల్యాండ్ అమ్ముతాం మనము, విల్లా మీ ఇష్టం కట్టుకోవచ్చు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మీ ఇష్టం ఒకటే నమూనా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవచ్చు. చిన్నదైనా కట్టుకోవచ్చు, పెద్దదైనా కట్టుకోవచ్చు, వారికి ఆ వాస్తు ప్రకారము ఏ సైజ్ అయినా కట్టుకోవచ్చు. మ్యాక్స్ G+2 వరకు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే G+2 అయితే 3BHK ప్లస్ ఒక హోమ్ థియేటర్ ఇస్తున్నాము. ఇక్కడ మన ప్లాన్ ఎట్లా ఉంటుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒక మాస్టర్ బెడ్రూము, అంటే పేరెంట్స్ గెస్ట్ బెడ్రూము, కిచెన్, హాలు, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉంటుంది. దాని లోపల నుంచి డూప్లెక్స్ మెట్లు ఉంటాయి. పైకి వెళ్తే మళ్ళీ ఒక హాలు, రెండు బెడ్రూమ్స్ ఉంటాయి. వాటికి అటాచ్ టాయిలెట్స్ లేదా బాల్కనీస్లో పెట్టుకోవచ్చు. హోమ్ థియేటర్ కానీ లేదా బార్ కౌంటర్ కానీ లేదా ఒక లైక్ ఓపెన్ స్పేస్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసి అరేంజింగ్ ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. 168 మినిమం 168 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఒక ప్లాట్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఉండేలా ఒక డూప్లెక్స్ హౌస్ అయితే నిర్మించుకోవచ్చు. సో ఇప్పుడు మనం అప్రాక్సిమేట్గా 2,500-3,000 SFT, ఇదే 2,500-3,000 SFT మీద అపార్ట్మెంట్ కొనుక్కుంటే మినిమం 2 crore అవుతుంది. అదే బడ్జెట్లో ఇక్కడ మీరు 167 గజాలు లేదా 183 గజాల్లో అప్రాక్సిమేట్ ఒక 3,000 SFT ఇల్లు కట్టుకున్నా మీకు మంచి సొంత ఇల్లు అవుతుంది. సొంత ఇల్లు మనకి ఇష్టం వచ్చినట్టు మనం అపార్ట్మెంట్ అయితే వాడు ఏది కట్టింటే అది మనం కొనుక్కోవాలి, సర్దుకోవాలి. ఓకేనా? ఇక్కడ అలా కాదు కదా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మంచి క్వాలిటీగా, మంచి అన్నీ కూడా క్వాలిటీ, మంచి రెడ్ బ్రిక్తోను, మంచి సిమెంటు, స్టీలు అవన్నీ కూడా, మొత్తం టైల్స్ కూడా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకు అనుకూలంగా ఉండే విధంగా మనం కట్టుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్లో కట్టుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో కట్టుకోవచ్చు. దాంతో చుట్టూ చూసుకుంటే మనకి ఎటు చూసినా కూడా వెంచర్లు, ఐటీ పార్క్స్, ఓఆర్ఆర్ అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి వాతావరణంలో కూడా కొంచెం పచ్చటి ఏరియా ఇదంతా కూడా, కొద్దిగా గ్రీనరీ కూడా బాగుంది, మంచి ఆక్సిజన్ కూడా తీసుకోవచ్చు. సో మరి ఇక్కడ 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 ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే ఇక్కడ దగ్గరలో గన్నిమైసమ్మ అరౌండ్ ఒక 3-4 kilometers ఉంటుంది. సో అక్కడ గన్నిమైన చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, ఫార్మాస్యూటికల్ R&Dలో లేకపోతే ప్యాకింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ, లేదా కొంచెం ముందుకెళ్తే మీకు గన్నిమై సమస్య వరస్తలో టెక్ మహేంద్ర ఉంది, టెక్ మహేంద్రలో పనిచేసే వాళ్ళు కానీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. సో అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, లేదా ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన ఐటీ పార్క్స్లో పనిచేసే వాళ్ళకి కానీ, సార్ ఎగ్జిట్ నెంబర్ 4A సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ కానీ, ఎగ్జిట్ నెంబర్ 3లో ఉన్నటువంటి మనకు పాశమైలం, ఎద్దుమైలంలో పనిచేసే వాళ్ళకి కానీ, సో ఈ దగ్గర చుట్టుముట్టు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఓవరాల్ దగ్గరలో ఉంది కాబట్టి, సో సిటీలో కొనుక్కునే బడ్జెట్, అపార్ట్మెంట్ సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ ఇక్కడ మనం ఇండిపెండెంట్ తీసుకునే ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పచ్చు. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా ఒక సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇక్కడ చూడాలి మనం మొత్తం మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే 40 feet రోడ్, ఎటు చూసినా కూడా మొత్తం 40 feet రోడ్. మీరు ఇల్లు కట్టుకున్నా కూడా మీ వాహనాల్లో రై రై మనం వెళ్ళేలా మొత్తం కూడా ఒక ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంటుంది, మనం రన్వే ఎలా ఉంటుంది అలా ఉంది మొత్తం కూడా. రోడ్ అంతా కూడా చాలా చక్కగా, మొత్తం ఫుట్పాత్లు కూడా చూడండి, పొద్దున్నే వాకర్స్ వాక్ చేసుకోవడానికి ఆ ఫుట్పాత్లు కూడా చాలా చక్కగా నిర్మించారు. అన్ని వసతులు అన్నమాట. అంటే ఆ ఓఆర్ఆర్కి అతి సమీపంలోను ఇటు గండి మైసమ్మ కావచ్చు, ఇటు చుట్టూ ఐటీ పార్కులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అతి సమీపంలో అన్నిటికీ మధ్యలో ఒక కేంద్ర బిందువై ఉంది మన 46acres.com MD సంతోష్ కుమార్ ప్రతిపాదించిన ఈ వెంచరు. అన్నిటికీ కేంద్ర బిందువు మధ్యలో ఉంది. మరి ఇలాంటి అన్ని వసతులు కలిగి అన్నిటికీ సమీపంలో ఉన్న ఇలాంటి వెంచర్ని ఎవరు కాదంటారు చెప్పండి? ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదంటారా? ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటారా? ఖచ్చితంగా మీరంతా కూడా ఒక్కసారి విజిట్ చేసి ఈ ఓపెన్ ప్లాట్స్ని అలా చూడండి, ఇలా కనుక్కోండి, వెంటనే ఇంటిని నిర్మించుకోండి, మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి. అది నెరవేరాలంటే దానికన్నా ముందు మీరు 46acres.com MD సంతోష్ కుమార్ గారిని సంప్రదించాలి. ఇంటర్వ్యూలో ఆయన ఫోన్ నంబర్, అడ్రస్ కూడా కింద స్ట్రిప్ వస్తుంటుంది. ఆ స్ట్రిప్లో ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి వెంటనే సంతోష్ కుమార్ గారితో మాట్లాడండి, మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి. ఓకేనా? విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్.